విజయనగరం శ్రీకాకుళం జిల్లాల రైతులు జీవనాడి అయిన తోటపల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో నేడు తోటపల్లి కాలువల పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో తోటపల్లి కాలువ పనులు 90% వరకు పూర్తి చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే కాలువల పూడికలు కూడా తీసుకోలేని స్థితిలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే త్వరలో రాష్ట్రానికి గడ్డు పరిస్థితి రాబోతున్నట్లు అర్థమవుతుందన్నారు. జీవో నెంబర్ 365 విడుదల వలన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను నిలుపుదల చేసి ముఖ్యమంత్రి సాధించేది ఏముందని నాగార్జున ప్రశ్నించారు. ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసిన ప్రాజెక్టులను నిలుపుదల చేస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన స్పష్టం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో తోటపల్లి కాల్వపై చాలామంది రైతులు ఆధారపడి ఉన్నారని, ఇప్పుడు 365 జీవో ద్వారా ప్రాజెక్టుల పనులు ఆపివేస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం అండి. వెనక పడిపోయినటువంటి జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళానికి జీవనాడి అయినటువంటి తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వానికి, నాయకులకు, అధికారులకు శ్రద్ధ ఉందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వ హయాంలో తోటపల్లి పనులు ఇంచుమించు 90% పూర్తయ్యాయి. పెండింగ్ అంటూ ఏమైనా ఉన్నాయంటే 550 కిలోమీటర్ల పిల్ల కాలువలకు గాను మేము 450 పూర్తి చేశాం. మిగిలిపోయినవి అంటూ ఏమైనా ఉంటే ఒక 90 నుంచి 100 కిలోమీటర్ల పిల్ల కాలువలు మాత్రమే ఉంటాయి. మరి ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం దాటుతూ ఉంది కదా, ఈ 1.5 సంవత్సరంలో వీరు కిలోమీటర్ కాదు కనీసం 1 మీటర్ అయినా పెండింగ్ పని పూర్తి చేశారా? ప్రాజెక్టుకు కావలసిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడైనా 1 ఎకరైనా వీళ్ళు చేశారా? ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం? ఇంకా అన్యాయమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 365 పంపించి ఈ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆపేయడం అనేది జరిగింది. మరి అందులో దురదృష్టవశాత్తు తోటపల్లి ప్రాజెక్టు కూడా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? వెనకపడిపోయిన జిల్లాల్లో పేద రైతులు ఉన్న మా మండలాల్లోకి నీరు రాకుండా చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మన చీపురుపల్లి నియోజకవర్గంలో తీసుకుంటే 142 కిలోమీటర్ల పిల్లకాలువలు ఉన్నాయండి. అందులో ఇంచుమించు 130 కిలోమీటర్లు మేము పూర్తి చేశాం. మంత్రి బొత్స సత్యనారాయణ గారు మిగిలిపోయిన 12 కిలోమీటర్లు పూర్తి చేయలేరా అండి? అట్లాగే ఇక్కడ ఇంకొక సమస్య ఉందండి. అదేంటంటే, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మెయిన్ కెనాల్, బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి లైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శివారుకు వచ్చేసరికి ఈ శివారు గ్రామాలకి నీరు అందే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ప్రధాన కాలువ దగ్గర ఉన్నామని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఒక వాటర్ ప్రాజెక్ట్ మధ్యలో మనం ఉన్నామని చెప్పి ఎవరైనా అనుకుంటారా? చూడండి, నీరు అసలు పారట్లేదు. ఈ పిచ్చి మొక్కలు, ఈ మెయింటెనెన్స్ చూడండి. లైనింగ్ అనేది మనకు ఉంటేనే శివారు గ్రామాలకు న్యాయం జరుగుద్ది. అట్లాగే ప్రభుత్వం వచ్చేసి మెయింటెనెన్స్ కోసం గ్రాంటర్స్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? ఆ రిలీజ్ చేస్తున్న గ్రాంట్ని వీళ్ళు సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా? ఖర్చు పెట్టినట్లయితే ఎందుకు ఈ పిచ్చి మొక్కలు ఇలా ఉన్నాయి? పూడికలు ఎందుకు తీయలేకపోతున్నారు? కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పిల్ల కాలువలు పూర్తి చేయాలి, లైనింగ్ పూర్తి చేయాలి, అట్లాగే మెయింటెనెన్స్ పెట్టి ఇదంతా తీసినట్లయితే రైతులందరికీ న్యాయం జరుగుద్ది. వెంటనే ఆ దిశగా ఈ ప్రభుత్వం పరిగెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.